కనుక ప్రభునందు నా ప్రియులుగా ఆత్మీయులుగా నేను మీతో చెబుతున్న ఒకే ఒక మాట, మీరు కనీసం మీ పిల్లల కోసం రాబోయే తరం కోసమైనా మీరు యథార్థవంతులుగా మారండి ప్లీజ్. మీ పిల్లల కొరకు వారు ధన్యులు అవ్వాలి అని అంటే, వారు గొప్ప వాళ్ళు అవ్వాలి అని అంటే, వారిని దేవుడు వర్ధిల్లింప చేయాలి ఆశీర్వదించాలి అని అంటే మీరు ఖచ్చితముగా యథార్థవంతులుగా ఉండక తప్పదు. కనుక లోకంలోని ఆస్తుల కోసం మన యథార్థతను పోగొట్టుకుందామా? సంపాదన కొరకు మన యథార్థతను విడిచిపెట్టేద్దామా? మన సాక్ష్యాన్ని పోగొట్టుకుందామా? వద్దండి, ఇవి మనం పోతే అన్నీ పోతాయి. మన పిల్లలు అనుభవిస్తారు నువ్వు అనుకుంటున్నావా? వాళ్ళు అనుభవిస్తారన్న గ్యారంటీ లేదు కదా. కనుక నువ్వే ఆవిరి అని దేవుడు అన్న తర్వాత ఆస్తులు మాత్రం అవి ఉండిపోతాయి అనుకుంటున్నావా? లేదు కదా. కనుక అధికారాల కొరకునో, ధనము కొరకునో, ఆస్తుల కొరకునో, సంపాదన కొరకునో నువ్వు నీ యథార్థతను కానీ ఒకవేళ నువ్వు పోగొట్టుకుంటే నువ్వు పాడైపోతావు. అంతేకాదు రాబోతున్న తరం నీ పిల్లలు వారు పాడైపోతారు. అందుకే ఒక దైవజనుడుగా, సేవకుడుగా, దేవుని ప్రతినిధిగా నేను చెబుతున్న మాట, యథార్థత చాలా అవసరం. కపటంతో ఉండకండి, వేషధారులుగా మారకండి, నటించకండి, దయచేసి నటించకండి, వద్దు.